అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ వీడియో శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా గాజులు మాల కాసులు మాల పత్తిమాల వేసి చూడండి ముందుగా గాజులు మాల ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా దారము రెండు పొరలుగా తీసుకుంటున్నాను తర్వాత ఒక గాజు తీసుకొని దానికి మామూలు ముడి ఉంటుంది కదండి ఆ ముడి వేసుకోవాలి కొంచెము ఊలు అనేది వదిలిపెట్టి ముడి వేసుకోవాలి మళ్ళీ మనము పటానికి తగిలించేటప్పుడు మనకి అవసరం అవుతుంది అందువలన చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా చక్కగా మామూలు ముడి ఒకటి వేసి తరువాత ఒక గాజు తీసుకోవాలండి ఆ గాజు ముందు పెట్టిన గాజు మీద పెట్టి ఆ దారం అనేది గాజు లోపల నుంచి ఇలా తీసుకురావాలి తరువాత గాజు చుట్టి మళ్ళీ లోపల నుంచే తీసుకురావాలి సింపుల్గా మనము ఇలా గాజులు మాల తయారు చేసి శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం రోజైనా లేదంటే మూడవ శుక్రవారమైనా ఎప్పుడైనా అమ్మవారికి అలంకరించవచ్చండి మన ఇంట్లో ఉండే చిత్రపటాన్ని బట్టి మనము ఈ గాజుల మాల తయారు చేసుకోవాలండి దీనికి ఏమి లెక్క ఏం లేదండి ఇన్నే గాజులు తీసుకోవాలి అని చిన్న గాజులతో కూడా అంటే చిట్టి గాజులతో కూడా ఈ మాలను తయారు చేసుకోవచ్చు చూడండి చక్కగా ఒక్కొక్క గాజు తీసుకొని దారం లోపల నుంచి తీసి మళ్ళీ గాజుకు చుట్టి మళ్ళీ కూడా దారాన్ని లోపల నుంచే తీసుకురావాలండి అంటే ఈ గాజులకి ముడులేమీ వేయట్లేదు మనం దారాన్ని చుట్టుకుంటూ వస్తున్నాం అంతేనండి చూడండి ఇక్కడ అన్ని గాజులు చుట్టిన తర్వాత చివరగా కూడా మనము ఒక గాజును అలాగనే చుట్టి చివరిలో వేయాలండి అప్పుడే మనకి ఆ గాజు అనేది జారిపోకుండా ఉంటుంది మాది పెద్ద పటం కాబట్టి లక్ష్మీదేవి పటం నేను ఎక్కువ గాజులతో మాల చేశాను మీరు చూసుకొని చేసుకోవచ్చండి చిన్న పటం అయితే చిన్న గాజులు మాల చేసుకుంటే సరిపోతుంది చివరిలో ఇలా ఒక ముడి వేసి కొంచెం దారం ఉంచాలండి ఇటు సైడ్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి గాజుల మాల ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి గాజుల మాలను నేను లక్ష్మీదేవి పటానికి కూడా వేసి చూపిస్తాను చూడండి మనము గాజుల మాల అమ్మవారి పటానికి వేసిన తర్వాత శనివారం తీసేస్తాం కదండి తర్వాత ఆ గాజులను మనము ఉపయోగించుకోవచ్చండి ఎవరికి ఇవ్వకూడదు మనము ఉపయోగించుకోవచ్చు చూడండి చక్కగా గాజుల మాల వేసిన తర్వాత అమ్మవారు ఎంత కలకలలాడుతున్నారో తర్వాత కాసుల మాల తయారు చేసుకునేదానికి దీనికి కూడా కాసులు లెక్కలేదండి ఎన్ని కాయిన్స్ అన్నా తీసుకోవచ్చు మనము అంటే ఒకటే సైజు కాయిన్స్ తీసుకుంటే మనకి మాల అనేది చక్కగా వస్తుంది అందువలన చూడండి ఇక్కడ కాయిన్స్ తీసుకునేటప్పుడు వాటిని ముందుగా శుభ్రం చేసి కాయిన్స్ తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సెల్లో టేపు ఇలాంటిది ఉంటే మనకి ఈ మాల తయారు చేయడానికి చాలా సులభంగా ఉంటుందండి దీనిని ఓపెన్ చేసి దాని మీద ఒక్కొక్క బిల్ల పెట్టుకుంటూ రావాలండి అది ఎలానో చూడండి చక్కగా వస్తుందండి నీట్గా వన్ రూపీ కాయిన్స్ కాకుండా ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్స్ లాగా వస్తాయి కదండి వాటిలతో చేసుకున్న చాలా బాగుంటుంది అయితే అవి వెయిట్కి కొంచెము పడిపోయినట్టు వస్తుందండి జారిపోయినట్లుగా అందుకని నేను ఎప్పుడు చేసినా వన్ రూపీ కాయిన్స్తోనే చేస్తాను వన్ రూపీ కాయిన్స్తో చేస్తే రాలిపోకుండా ఆ అనేది నీట్గా పటానికి ఉంటుందండి అందువలన చూడండి చక్కగా ఒక్కొక్క కాయను ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా అంటించుకుంటూ రావాలి చూడండి ఇలా అంటించిన తర్వాత మనము కొంచెము అక్కడ వదిలి కింద భాగం వైపు మళ్ళీ ఇటువైపు కూడా అదే సైజులో టేపును కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ టేపును ఇలా మడ్చుకున్న తరువాత కింద వైపు మూడు బిళ్ళలు వస్తాయి కదండీ అలాగా పెడుతున్నాను చూడడానికి నీట్గా ఉంటుంది చూడండి ఇలా మడిచినట్టు పెట్టుకొని మనము ఒక్కొక్క కాయిన్ ఇలా పెట్టుకోవాలి కింద భాగంలో ఇంకొకటి పెట్టుకుంటే సపోర్ట్కి బాగుంటుందండి చూడండి మిగతా కాయిన్స్ కూడా ఇందాకలాగానే ఒకదాని తరువాత ఒకటి ఆ సెల్లో టేప్కు అంటించుకుంటూ పోవడమేనండి చూడండి మనకి చక్కగా ఈ కాసుల మాల కూడా రెడీగా ఉంది కాసుల మాల అమ్మవారికి అలంకరించిన తర్వాత ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ఈ కాసుల మాల కూడా మన దగ్గర ఉండే లక్ష్మీదేవి పటాన్ని బట్టి మనము ఈ టేపును కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ పెద్ద లక్ష్మీదేవి పటం కాబట్టి నేను పెద్ద కాసుల మాల తయారు చేశాను చిన్నగా ఉంటే చిన్నది చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత అందంగా ఉందో కాసుల మాల అలంకరించిన తర్వాత లక్ష్మీదేవి ఇలా సింపుల్గా తయారు చేసినటువంటి మాల వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి పటానికి అలంకరించుకోవచ్చు తరువాత అన్నిటికంటే ముఖ్యమైనది పత్తి వస్త్రం అండి ఇది అందరూ బయట కొంటూ ఉంటారు బయట కొనే కన్నా మనము ఇంట్లో తయారు చేసుకుంటే చాలా అందంగా వస్తుంది మనము పత్తిని ఒల్చి ఇలా ఏమి నలకలు అవి ఏమి లేకుండా శుభ్రం చేసి ఇలా పొడవుగా ఉండేట్లుగా చేసుకోవాలండి ఎందువలనంటే మనము ఇది మాలలాగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా పొడవుగా తయారు చేసుకోవాలి నేను మాల అనేది కొంచెం లావుగా ఉండేట్లు చూసుకుంటున్నానండి సన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా పొడవుగా చేసుకున్న తరువాత కుంకుమలో మనము కొంచెము వాటర్ కానీ పన్నీర్ కానీ వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మధ్య మధ్యలో అంటే ఒక్క ఇంచు గ్యాప్తో మనము ఈ కుంకుమ బొట్లు పెట్టాలి చూడండి ఇలాగా మధ్యలో నొక్కినట్లు పట్టుకుంటే మనకి ఇట్లాగా వస్తుందండి నీట్గా ఇలా ఒకదాని తరువాత ఒకటి పెట్టుకుంటూ రావాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈ వస్త్రమాల తయారు చేసుకోవచ్చు ఇది బయటకుంటే చాలా రేట్ అండి ఇంట్లో మన చేతులతో చేసి అమ్మవారికి అలంకరిస్తే అదొక ఆనందం కదండి ఇలా గాజులతో మాల తరువాత కాసుల మాల కాటన్ అంటే పత్తితో వస్త్రమాల ఇలా తయారు చేసి పెట్టుకొని వారానికి ఒకసారి అంటే ఈ శ్రావణ మాసంలో మూడు వారాలలో ఏదో ఒక వారము మనము అమ్మవారికి అలంకరించవచ్చు చాలా అందంగా ఉంటుంది అమ్మవారి చల్లని చూపు మన అందరి మీద ఉండాలని ఇలా తయారు చేసినటువంటి మాలలు ఈ శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ అలంకరించవచ్చు చూడండి మొత్తం మాల రెడీ అయిన తర్వాత ఎంత అందంగా ఉందో ఈ మాలను నేను లక్ష్మీదేవి పటానికి కూడా వేసి చూపిస్తాను చూడండి అంతేనండి మీరు కూడా ఇప్పటి వరకు ఈ మాలలు తయారు చేయకపోతే ఈ సంవత్సరం ఇలా మాలలు తయారు చేసి అమ్మవారికి అలంకరించి అమ్మవారి చల్లని చూపు మన మీద ఉండేట్లు చేసుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రాబ్ సబ్స్క్రైబ్ చేయండి శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీస్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ